हाय हेलो एवरीवन, वेलकम टू चिट्टितल्ली रेसिपीज। इवाल ऑयल साल्ट यूज चेयकुंडा पालक पराठा एला तैयार चेसुकोवालो चूद्दामु। ముందుగా ఒక కట్ట పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పాలకూరను వేసి బాయిల్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించుకోవాలి। పాలకూరను ఉడికించిన తర్వాత హాట్ వాటర్ లోంచి తీసేసి చల్లని నీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి। చల్లారిన పాలకూరను వాటర్ లేకుండా మొత్తం పిండేసి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండి 1 టీ స్పూన్ నువ్వులు పేస్ట్ లా చేసుకున్న పాలక్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ సాల్ట్ ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అవసరం అయితే కావాల్సినంత వాటర్ పోసుకొని బాగా మెత్తగా తడుపుకోవాలి। పిండిని 5-6 నిమిషాల పాటు బాగా మెత్తగా ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకోవడం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తాయి। ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి। పిండిని అరగంట తర్వాత తీసి చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని బాల్స్ లా చేసుకోవాలి। ఇలా బాల్స్ లా చేసుకున్న వాటిని ఫ్లోర్ పైన పొడి పిండి వేసుకొని పరాటాల్లా రుద్దుకోవాలి। మరి పల్సగా రుద్దొద్దు, అలా రుద్దితే అప్పడాల్లా తయారవుతాయి। ఇప్పుడు పరాటాలను స్టవ్ పైన పాన్ పెట్టి అటు ఇటు 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి। తర్వాత మేగడ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి। పరాటాలను మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకుంటే బాగా రుచిగా టేస్టీగా వస్తాయి। ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి। ఇందులో ఆయిల్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।